గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాల్టి కోట్. డబ్బు నిన్ను జీవితంలో కావలసిన చోటుకి చేరుస్తుంది. డబ్బు నిన్ను జీవితంలో కావలసిన చోటుకి చేరుస్తుంది, కానీ నీ బదులు డ్రైవింగ్ మట్టుకు చేయదు. అంటే డబ్బు అనేది ఒక కార్ లాగా, ఒక వెహికల్ లాగా, ఆ వెహికల్ అనేది నిన్ను నువ్వు ఎక్కడికి చేరాలనుకుంటే అక్కడికి చేర్చగలుగుతుంది. ఆ వెహికల్ ఏ విధంగా అయితే మనం వెళ్ళాలనుకున్న ఊరికి కానీ, వెళ్ళాలనుకున్న ప్రదేశానికి కానీ ఒక వెహికల్, ఒక బైక్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, ఏ విధంగా అయితే చేరుస్తుందో ఆ విధంగా డబ్బు కూడా మనకు కావాల్సిన స్థాయికి, మనకు కావాల్సిన స్థానానికి, మనకు కావాల్సిన చోటికి మన జీవితంలో చేరుస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దాన్ని మనమే డ్రైవ్ చేయాలి, దాన్ని మనమే నడపాలి. మన బదులు అది ఆటోమేటిక్ డ్రైవర్లెస్ కార్ లాగా, నువ్వు ఇదిగో ఫలానా చోట చేర్చాలన్నా ఓకే సార్ మీరు కూర్చోండి నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి అది అలా తీసుకెళ్ళదు. డబ్బు కార్ లాంటిది, కానీ ఆ కారుని డ్రైవ్ చేయాల్సింది మనమే. డబ్బు కార్ లాంటిది, ఆ కార్ని డ్రైవ్ చేయాల్సింది మనమే. సో ఇక్కడ డబ్బు మనని కావలసిన చోటుకి చేరుస్తుంది, కానీ మన బదులు డ్రైవింగ్ మట్టుకు చేయదు. చాలా 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 మందికి ఒక అపోహ ఏంటంటే, డబ్బు ఉంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడ చేరగలం, లేదా డబ్బు ఉంటే మనం ఏది కావాలంటే చేయగలం, లేదా డబ్బు ఉంటే మనం ఏ స్థాయి కావాలంటే ఆ స్థాయి పొందగలం అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. అది మనకు ఆ అనుకూలతను మాత్రమే ఇస్తుంది, అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ దానికి పర్యవసానం, దాన్ని ఎండ్ దాకా, అంటే దాన్ని అల్టిమేట్గా దాన్ని రిజల్ట్ దాకా తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ, అవసరం, బాధ్యత మనకే ఉంటుంది. సో డబ్బు నిన్ను కావలసిన చోటికి తీసుకెళ్తుంది, కానీ నీ బదులు డ్రైవింగ్ మట్టుకు చేయదు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.